ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులు గత నెల రోజులుగా ఎదుర్కొంటున్న కొన్ని కొత్త తరహా సమస్యల వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుండి ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ FRBAS అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఫేషియల్ అటెండెన్స్ యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదని, తరచూ అనేక సాంకేతిక ఇబ్బందులను కలిగిస్తోందని ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. ఈ యాప్ హాఫ్ డే సెలవుల విషయంలో ఆప్షన్లు ఇవ్వడం లేదని చెప్తున్నారు. దీనిలో హాజరు 9:10 లోపే నమోదు కావాలి, లేదంటే అలా నమోదు కాని వారి పేర్లు డాష్ బోర్డు ద్వారా విద్యాశాఖ కమిషనర్ దృష్టికి పంపుతామని అధికారులు చెప్తున్నారని ఉపాధ్యాయులు ఆపుతున్నారు. ఉదయం సెలవు కావాల్సిన వారికి ఈ యాప్లో నమోదు చేసుకుంటే వారికి ఆప్షన్ చూపుతోందని వారు చెప్తున్నారు. ఈ సంవత్సరం దసరా పండుగ తర్వాత నుండి ఈ కొత్త ఫేషియల్ అటెండెన్స్ యాప్ సమస్య మొదలైంది. అప్పటి నుండి ఈ తరహా హాజరు నమోదు చేయాలంటూ నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ యాప్లో ఉపాధ్యాయులు 9:10 లోపు హాజరు నమోదు చేయాలని, సెలవు కావలిస్తే 9 గంటల లోపే క్యాజువల్ సెలవుకి ఇందులో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. పాఠశాలకు ఉపాధ్యాయుల ఇన్ టైము అవుట్ టైము రెండూ నమోదు చేయాలని తెలియజేశారు. గతంలో పాఠశాలలకు ఒక ట్యాబ్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులందరూ అటెండెన్స్ నమోదు చేసేవారు. ప్రస్తుతం ఎవరికి వారే తమ ఫోన్లలో ఈ యాప్ ద్వారా హాజరును నమోదు చేసుకోవాలి. ఇందులో ఉదయం సెలవుకు దరఖాస్తు చేస్తే రిపోర్ట్స్లో గైర్హాజరు చూపుతుందని, అందుకే 2 పూట్ల సెలవుకు దరఖాస్తు చేసి మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి హాజరు నమోదు చేసుకుంటే ఉదయం గైర్హాజరు కనపడదని కొందరు చెప్తున్నారు. కానీ ఈ యాప్ 2 పూట హాజరు తీసుకోవడం లేదని మరికొందరు చెప్తున్నారు. మధ్యాహ్నం సెలవు పెట్టాలంటే 9:00 లోపలే దరఖాస్తు చేసుకోమని యాప్ చెప్తోందని వాపుతున్నారు. హఠాత్తుగా అవసరమైనప్పుడు ఇలా ఎలా సెలవు దరఖాస్తు చేసుకోవాలని ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. ఒక్కోసారి ఉదయం పూట సెలవు పెట్టి మధ్యాహ్నం హాజరు వేయడానికి ప్రయత్నించినప్పుడు డేట్ ఓవర్లాప్ అనే మెసేజ్ వస్తోందని చెప్తున్నారు. అలాగే ఈ యాప్ కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లలో పనిచేయడం లేదని కొందరు చెప్తున్నారు. ఒక్కోసారి ఈ యాప్ అప్డేట్ అయ్యాక పనిచేయడం లేదని మరికొందరు ఉపాధ్యాయులు చెప్తున్నారు.